కొంచెం జీలకర్ర, ఆవాలు. పోసి వాడకుండా కొంచెం నీళ్ళు వాటర్ చాలా బాగుంటుంది. అందరు ఎగ్ దోశ సేమే ఉంటాయి. ఇవాళ టిఫిన్ ఎగ్ దోశ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మై బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఎగ్ దోశ. ఎగ్ దోశ దానికి చట్నీ చేసుకుందాం. చట్నీ చేసుకున్నాక ఎగ్ దోశ చేద్దాం. సరే, ఎప్పుడు మామూలు దోశనే కదా, ఇలా ఎగ్ దోశ చేద్దాం. ఓకే, సో చట్నీకి కొంచెం పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, పల్లి చట్నీ, కొబ్బరి వేసి చేద్దాం. ఓకే, మనం కొంచెం చేస్తాం కాబట్టి ఒక మూడు చిన్నవి వేసినాం. వేగినాయి, ఇట్లా వేగాలి ఫస్ట్. తర్వాత కొన్ని పల్లీలు వేసుకుంటాం. కొందరు నూనెలో వేసుకుంటారు, కొందరు ఉప్పుగానే వేస్తారు. చేసే విధానం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది. కొందరు ముట్టిగానే పెంక మీద వేసి వేయించినాక వేసుకుంటారు. కొందరు నూనెలో వేస్తారు. చట్నీలు ఎన్నో రకాలు ఉంటాయి, కానీ ఒకటే రకం అన్నట్టు ఉండదు. ఇది రకరకాల టేస్ట్ ఉంటుంది. వేసినామా నూనెలకి వేసినామా అన్నట్టు ఉంటే ఆ టేస్ట్ ఉండదు. పచ్చివాసన కూడా, పచ్చివాసన కూడా వస్తుంది. కొబ్బరి యాడ్ చేసుకుంటున్నా. కొబ్బరి ఎక్కువ వేయగొద్దు కూడా, మంచిగా ఉండదు. ఇక్కడ పర్లేదు, అయినంత గ్రైండర్ తీసుకుందాము. కొంచెం చింతపండు వేసుకుందాం, మూడు ఎల్లిపాయలు వేసుకుందాం, కొంచెం ఉప్పు వేసి గ్రైండర్ చేసుకుందాం. చల్లగైనాక ఉప్పు వేసుకొని గ్రైండర్ చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం, మినపప్పు, కొంచెం కొత్తిమీరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు. మినపప్పు ఎర్రగైంది, కలమాసం ఆడ్ చేసుకున్నాం. కొన్ని గ్రైండర్ వేసుకోవాలి కదా, పోసి వాడకుండా కొంచెం నీళ్ళు వాటర్ వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పల్లీలు కొంచెం, కొబ్బరి ఎక్కువ వేసుకున్నాం. కొబ్బరి చట్నీ లెక్క ఉంటుంది, బాగా గట్టి చట్నీ లెక్క. పల్లీలు వేసుకున్నాం మనం. ఎగ్ దోశకు చట్నీ బాగుంటుంది, సూపర్. ఇప్పుడు రెండు ఎగ్స్ తీసుకుందాం, కొంచెం కారం తీసుకుందాం దీంట్లో. ఎందుకంటే దోశ జర మామూలుగా సప్పగా ఇట్లా ఉంటుంది కదా, ఎగ్గు కూడా ఉప్పు వేసి వేస్తాము, కానీ మనం ఇట్లా ఉప్పు కారం వేసినా వేస్తే అదో టేస్ట్ ఉంటుంది. కొంచెం అల్లం ఎల్లిగడ్డ, రెండు ఎగ్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ పోయి ముట్టుకుంటా.
కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కలమాంగ, టూ ఎగ్స్ కదా నేను రెండుగా పోయాను, ఆయిల్ వేసుకున్నా, అయ్యింది కదా ఉల్లిగడ్డ మీద కానీ వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇండియా స్పెషల్ ఎగ్ దోస విత్ చట్నీ. సో ఎగ్ దోశల్లో కూడా టేస్ట్ ఏముంటుంది కానీ చాలా బాగుంటుంది, అందరు ఎగ్ దోశలు సేమే ఉంటాయి. సో డిన్నర్కి మాత్రం ఎగ్ దోశ తింటున్నాను, చాలా బాగుంది. సో మమ్మీ అంటే మీ విధంగా నేను చేసిన అనుకుంటాను. సో మమ్మీ ఏమైనా స్పెషల్గా చేస్తే లేకపోతే ఇంకా ఎగ్ దోశలు ఏమైనా స్పెషల్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, చాలా బాగుంది.